డిచ్పల్లి మండల కేంద్రంలోని 7వ బెటాలియన్లో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సీ టీపీసీఎస్ ఏఆర్ కానిస్టేబుల్స్ దీక్షిత్ కవాత్కు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 9 నెలల శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరినందుకు కరోనా పీరియడ్ లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక్కరికి కూడా కరోనా వల్ల ఇబ్బంది రాకుండా శిక్షణ పూర్తి చేసుకున్నందుకు 347 మంది మెంబర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది 9 నెలల కఠోర శిక్షణ అని, తర్వాత సమాజానికి మీ సేవలు అందించబోతున్నారని, ముఖ్యమైన శాఖలోకి వెళ్తున్నారని, పోలీస్ డిపార్ట్మెంట్ పరిపాలనకు గుండె వంటిదని, అలాంటి డిపార్ట్మెంట్ కు వెళ్తున్న మీరు తప్పకుండా మంచి సర్వీస్ అందిస్తారని ఆశిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో 7వ బెటాలియన్ కమాండెంట్ ఎన్వి సత్య శ్రీనివాస్, అసిస్టెంట్ కమాండెంట్ రమణ, బెటాలియన్ కు సంబంధించిన ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. మరి చైతన్యాన్ని జాగృతిని అందించేందుకు గౌరవ ముఖ్య అతిథి వర్యులు రివ్యూ చేస్తున్నారు. వారికి ఈ కార్యక్రమానికి సాదర స్వాగత పుష్పవాలికల్ని సభాముఖంగా శ్రీ రేపాని సాయి కుమార్ సన్ ఆఫ్ అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ యొక్క దీక్షాంత్ పరేడ్ కార్యక్రమానికి సభకు అధ్యక్షత వహిస్తున్న కమాండెంట్ గారు శ్రీ ఎన్వి సత్య శ్రీనివాసరావు గారు, అదేవిధంగా వారి యొక్క అసిస్టెంట్ కమాండెంట్ రమణ గారు, అదేవిధంగా బెటాలియన్ సంబంధించిన ఆర్ఐస్ వారి యొక్క సిబ్బంది, ఇండోర్ అవుట్డోర్ ట్యూటర్స్, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఈరోజు వారి యొక్క శిక్షణను పూర్తి చేసుకుని బయటికి వెళ్తున్న 247 ఎస్సీ టీపీసీస్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. వర్షం వచ్చి వీరి యొక్క ప్రోగ్రాం కొంత డిస్టర్బ్ అవుతుందేమో అనుకున్నాను, కానీ లేదు, అది తప్పకుండా శుభసూచకం. 347 మెంబర్స్ వారి యొక్క సర్వీసెస్ను సొసైటీకి ఇవ్వడానికి వెళ్తున్నందుకు ప్రకృతే పరవశించి ఈ యొక్క వర్షం రూపంలో తన యొక్క ఆనందాన్ని తెలియజేసిందని అనుకుంటున్నాను. ఎస్, ముందుగా 347 మెంబర్స్ ఎవరైతే ఈ యొక్క ఉద్యోగంలోకి రావడానికి వారు, వారి కుటుంబ సభ్యులు, వారి యొక్క ఫ్రెండ్స్ అందరి సహకారంతో కష్టపడి ఉద్యోగం పొందినందుకు, అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగాన్ని, ఉద్యోగంలో ముఖ్యమైన ఘట్టం ట్రైనింగ్, ఆ ట్రైనింగ్ను సక్సెస్ఫుల్గా అందులోనూ కరోనా పీరియడ్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఇందాక కమాండెంట్ గారు చెప్పినట్టుగా ఒకరికి కూడా కరోనా వల్ల ఇబ్బంది కాకుండా పూర్తి చేసుకున్నందుకు 247 మెంబర్స్ ఎస్సీ టీపీసీస్కు నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు మీ లైఫ్లో మొట్టమొదటి గోల్ను మీరు రీచ్ అయ్యారు. సో నిజానికి అది గ్రేట్ అచీవ్మెంట్. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పండగ చేసుకోవాల్సిన సందర్భం ఇది. ఎస్, ఇప్పుడు ఈరోజు 9 నెలల కఠోర శిక్షణ తర్వాత మీరు సమాజంలోకి వెళ్ళబోతున్నారు. సమాజంలో, సొసైటీలో మీ యొక్క సర్వీసెస్ను అందించబోతున్నారు. అందులోనూ ముఖ్యమైన శాఖలోకి వెళ్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది పరిపాలనకు గుండెకాయ లాంటిది. పరిపాలనలో అంటే ఏ రాష్ట్రం తీసుకున్నా, దేశం తీసుకున్నా, తప్పకుండా పోలీస్ వ్యవస్థ బలంగా ఉన్న రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది ఒక ప్లాన్డ్ వేలో ముందుకు సాగుతుంది. సో అట్లాంటి మంచి డిపార్ట్మెంట్లోకి వెళ్తున్న మీరు తప్పకుండా మంచి సర్వీస్ అందిస్తారని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. అంటే నేను ట్రైనింగ్ అయినప్పుడు మేము బయటకు వస్తున్న సందర్భం గుర్తుకొస్తూ ఉంది. యాక్చువల్గా నేను చదువుకున్న రోజుల్లో నాకు పోలీస్ అవసరం కావాలని ఒక కోరిక ఉండేది. అందుకు
ఇప్పటి వరకు నాకు నా సర్వీస్ లో చాలా వరకు నా ఫ్రెండ్స్ అంతా కూడా పోలీస్ ఆఫీసర్ ఉన్నారు అంటే ఈవెన్ సర్వీస్ లో కూడా ఎక్కువ పోలీస్ ఆఫీసర్ తో క్లోజ్ గా ఉంటాను అంటే అది ఇంటర్నల్ గా మరి నాకు తెలియని మీ శ్రీనివాసరావు గారు వచ్చినప్పుడు కూడా నేను చాలా మర్యాదగా తాను విలిసి అన్ని వివరాలు అడుగుతాను మీ ట్రైనింగ్ గురించి కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ అడిగాను ఏం చేస్తున్నారు అసలు వాళ్ళు ఎప్పుడు లేస్తారు అంతకు అంటే ఒక రకమైన ఇంట్రెస్ట్ నాకు ఆ పోలీస్ వ్యవస్థ అంటేనే ఇంట్రెస్ట్ అది సో అట్లాంటి జాబ్లోకి వెళ్తున్న మీకు నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్లో కొన్ని సూచనలు సలహాలు ఇవ్వాలని అనుకుంటున్నాను సో ఎస్ తప్పకుండా ఇప్పుడు మీరంతా కూడా పర్సనల్ లైఫ్లో విజేతలు మీకంటూ ఒక స్థానం వచ్చింది మీ ఫ్యామిలీని అదేవిధంగా మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీకంటూ ఒక బేస్ మీరు ఏర్పరిచారు ఆల్రెడీ ఇప్పుడు సొసైటీలోకి అడుగు పెడుతున్నప్పుడు తప్పకుండా సొసైటీ వల్ల మనం ప్రభావం కాకుండా మనం ఏదైతే అనుకున్నామో మన ఐడియాలజీ ఏదైతే ఉందో సొసైటీకి మంచి చేయాలన్న ఒక తపన ఏదైతే ఉందో అదేవిధంగా ఇందాక మీరు ఒక ప్రతిజ్ఞ చేశారు ఆ ప్రతిజ్ఞలోని ప్రతి వర్డ్ను రిటైర్మెంట్లో ఉన్న లాస్ట్ డే లాస్ట్ అవర్ వరకు కూడా నిలబెట్టుకుంటానని మాట తీసుకుంటట్టుగా మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎస్ ఇందులో ముఖ్యంగా సొసైటీలోకి వెళ్ళిన తర్వాత అనేక రకాల సమస్యలు రావచ్చు అనేక రకాల ఇబ్బందులు రావచ్చు క్లిష్టమైన పరిస్థితులు రావచ్చు వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటూ మనకంటూ ఒక మోరల్ వాల్యూ మనకంటూ ఒక పర్సనాలిటీ అనేది ఎప్పటికీ కూడా దాన్ని చెక్కు చెదరకుండా ఉంచుకోవడం మనం మన ఉద్యోగ నిర్వహణలో చేయాల్సిన మొట్టమొదటి అంశం అంటే ఏదో చిన్న ప్రాబ్లానికి లేదా చిన్న ఇన్ఫ్లుయెన్స్కి మనం ఒకవేళ దానికి ఈడ్ అయిపోయి మన ఉద్యోగాన్ని సరిగా నిర్వర్తించకుంటే తప్పకుండా మనం మన ఉద్యోగంలో ఫెయిల్ అవుతున్నట్టు లెక్క సో దయచేసి తప్పకుండా ఇక్కడ కూడా మీ యొక్క మోరల్ వాల్యూ మీ యొక్క పర్సనాలిటీని తల వంచే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దని ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను తప్పక ఈ 9 నెలల శిక్షణ అనేది మీకు ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఆ యొక్క అంటే దాన్ని ఆ ఇష్యూని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను నేను మీ యొక్క కరికులం చూసినప్పుడు కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద చాలా మంచి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా రానున్న రోజుల్లో ఒక మంచి ఆఫీసర్గా మంచి ఉద్యోగిగా ముందుకు సాగుతారని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను హార్డ్ వర్క్ ఎస్ చాలామంది ఏం చేస్తామంటే ఉద్యోగం వచ్చిన తర్వాత రిలాక్స్ అవుతాం ఉద్యోగం వచ్చిన తర్వాత రిలాక్స్ కావడం అనేది చాలా తప్పు ఉద్యోగం రావడం అనేది కామన్ విషయం ఎస్ చదువుతాము చదివిన తర్వాత మెరిట్ ప్రకారంగా లేదా ఇంకో మనం కష్టపడడం ప్రకారంగా మనకు ఉద్యోగం వస్తుంది యాక్చువల్ వర్క్ అప్పుడే స్టార్ట్ అయింది అంటే మనం ఉద్యోగంలో చేరింది సొసైటీకి సర్వ్ చేయడానికి సో అప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంటుంది సో కాబట్టి హార్డ్ వర్క్ అనేది తప్పక మన యొక్క నిత్య జీవితంలో మన యొక్క లైఫ్ స్టైల్లో ఒక భాగం కావాలి అంతేగాని అంటే మామూలుగా ఏంటంటే మనకున్న వ్యక్తి ఒక పర్సన్కి సంబంధించిన లైఫ్ టైం అనేది మీరు హార్డ్ వర్క్ చేసినా పోతుంది చేయకుండా పోతుంది అంటే మీరు 2 అవర్స్ సినిమా చూసినా గడిచిపోతుంది 2 అవర్స్ వర్క్ చేసినా గడిచిపోతుంది మీకు ప్రతి మినిట్ అనేది మీ లైఫ్లో ఉన్న ప్రతి మినిట్ వెళ్ళిపోతూ ఉంటుంది మీరు దాన్ని ఒకవేళ మంచిగా యూటిలైజ్ చేసుకుంటే మంచి కార్యక్రమాలు వస్తాయి మంచి కాకుండా యూటిలైజ్ చేసుకుంటే అది వేస్ట్గా ఆ టైం అనేది కరిగిపోయే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా కాకుండా అంటే మనం మన యొక్క లైఫ్ను మన లైఫ్ టైంను మంచి పనుల కోసం ఉపయోగించే విధంగా హార్డ్ వర్క్ చేయాలని మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నాను ఎస్ దీని తర్వాత నాలెడ్జ్ ఎస్ మీ అందరికి కూడా తెలుసు నాలెడ్జ్ ఇస్ పవర్ మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా కూడా నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వితౌట్ నాలెడ్జ్ యూ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యు ఆర్ ఏ నాలెడ్జబుల్ పర్సన్ డెఫినెట్లీ యువర్ సుపీరియర్స్ ఈవెన్ యువర్ సబార్డినేట్స్ ఎవ్రీ పర్సన్ విల్ లైక్ యూ సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు షార్పన్ యువర్ వెపన్ ఆఫ్ నాలెడ్జ్ దాని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అంటే ఒకసారి ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత దాన్ని పదును పెట్టడం మర్చిపోవద్దు పదును పెడుతూనే ఉండాలి పదును పెడుతూనే ఉన్నప్పుడు తప్పకుండా మీ వర్క్ ప్రాపర్గా చేయగలుగుతారు దాంతోపాటుగా మీకు మీ ఆఫీసర్స్తో కూడా మంచి
మనల్ని పొందగలుగుతారు, మంచి రిజల్ట్స్ కూడా ఇవ్వగలుగుతారు. తప్పకుండా ఫ్యామిలీ ఇంపార్టెంట్, ఫ్యామిలీ లైఫ్ ఇంపార్టెంట్, మన కుటుంబ సభ్యుల్ని కూడా మంచిగా చూసుకోవాల్సిన అవసరం మన మీద ఉంటుంది. వాళ్ళని కూడా ఎస్ వారికి కావాల్సిన అవసరాలు తీర్చుకుంటూ వారి అభివృద్ధికి కూడా మనం తోడ్పడాల్సిన అవసరం ఎంత ఉంటుంది. కుటుంబం అంటే ఫ్యామిలీ లైఫ్ మంచిగా ఉన్నప్పుడే మనం మన ఉద్యోగాన్ని పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్యామిలీ లైఫ్ను మంచిగా అంటే సిస్టమేటిక్గా పెట్టుకుంటూనే మనం ఉద్యోగాన్ని చేసుకోవాలి. అలాంటప్పుడే మనం ఇంకా ఎక్కువ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. కాబట్టి ఫ్యామిలీ లైఫ్ కూడా ఇక్కడ డిస్టర్బ్ కాకుండా మనం మన యొక్క ఉద్యోగాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలి. చివరగా ఎస్ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ, వీఆర్ ద గవర్నమెంట్ సర్వెంట్స్, వీఆర్ హియర్ టు సర్వ్ ద పీపుల్. అవర్ డ్యూటీ ఈజ్ టు సర్వ్ ద పీపుల్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ ఆఫ్ అస్ డెఫినెట్లీ ద రిజల్ట్ ఆఫ్ దట్ వర్క్ షుడ్ గోస్ టు ద పీపుల్ బికాస్ వీఆర్ టేకింగ్ ద సాలరీస్ ఫ్రమ్ ద పీపుల్స్ అమౌంట్. ఆ పాయింట్ ఎప్పుడు మనం మర్చిపోవద్దు. ఎప్పుడే కానీ వీఆర్ నాట్ ద ఓనర్స్ ఆఫ్ పీపుల్, వీఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్. మనం పబ్లిక్ యొక్క సర్వెంట్ అన్న చిన్న కామన్ సెన్స్ మర్చిపోకుంటే తప్పకుండా మనం మన ఉద్యోగాన్ని 100% పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చిన వ్యక్తి అరే ఆయన నా దగ్గరకు వచ్చిండే అన్న చులకన భావం ఎప్పుడు కూడా వద్దు. మై ఓనర్ హ్యాస్ కమ్ టు మీ, ఎస్ నౌ ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ హిమ్ అనేది మనకు ఉంటే తప్పకుండా మనం మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. సో దయచేసి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు అంటే మనం ఈ పొజిషన్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు మనకు వస్తున్నారు అంతేగాని పర్సనల్గా వాళ్ళకంటూ మనతో ఏం పని ఉండదు. మనం ఆ పొజిషన్లో ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళకి సర్వ్ చేసే విధంగానే ముందుకు వెళ్ళాలి. సో వాటిని ఎప్పుడు అంటే పీపుల్కు సర్వీస్ ఇవ్వడం, ప్రజలకు సర్వీస్ అందించడం అనే విషయాల్లో ఎప్పుడు కూడా మర్చిపోవద్దని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ యొక్క ఉద్యోగాన్ని అంటే మీ యొక్క జాబ్ చార్ట్ని చూసుకున్నట్లయితే ఎస్ తప్పకుండా ఈఆర్ పోలీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. నేను సివిల్ అడ్మినిస్ట్రేషన్లో చూస్తున్నాను ఈరోజు ఎలాంటి ముఖ్యమైన సెక్యూరిటీ ఉన్నా తప్పకుండా మిమ్మల్ని డ్రా చేస్తారు. ఒక ఎలక్షన్ కావచ్చు లేదా ఒక బందోబస్తు కావచ్చు, ఒక విఐపి వచ్చినప్పుడు ఎవరు వచ్చినా కూడా ఎస్ తప్పకుండా ఒక మంచి ఆర్మీ ఉండాలని కోరుకుంటారు. ఇక్కడ విఐపి అంటే పర్సన్ కాదు, వ్యవస్థ. ఆ వ్యవస్థ పర్ఫెక్ట్గా సిస్టమేటిక్గా రన్ చేస్తేనే సర్వీస్ అనేది పబ్లిక్లోకి వెళ్తుంది. ఆ వ్యవస్థ సిస్టమేటిక్గా రన్ అవ్వడానికి మీరు ముందుండి మీ భుజాల మీద మోస్తూ ఆ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు.